ఎంతమంది వస్తుంది రోజు? నిన్న ఈ భగవానుడు ఈ ఏరియాలో బాగా తెలవదు. అవును, తెలవదు. ఈ బద్రీనాథ్ టెంపుల్ భగవానుడు అంటే వేరే దేవుడు అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. నమస్కారం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ విలేజ్ విశేషాలు. నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈ రోజు మనము బద్రీనాథ్ టెంపుల్ కు వచ్చి ఉన్నాము. హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ బద్రీనాథ్ టెంపుల్ కి ఇక్కడ వచ్చి ఉన్నాము. ఇది మేడ్చల్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ బద్రీనాథ్ టెంపుల్ గురించి అన్ని విశేషాలు తెలుసుకుందాం, రండి. ఈ బద్రీనాథ్ దేవాలయం మేడ్చల్ జిల్లా బండమైలారం గ్రామం వద్ద నిర్మించారు. మేడ్చల్ నుండి ప్రతి 30 నిమిషంలకు ఒక బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఇక బద్రీనాథ్ దేవాలయం నిర్మాణానికి జరిగిన విధానం చూసినట్లయితే, ఉత్తరాఖండ్ నుండి వచ్చి తెలంగాణలో నివాసం ఏర్పరచుకొని ఉన్న ఎన్జిఓస్ అందరూ కలిసి కళ్యాణకారి సంస్థను స్థాపించి దాని ద్వారా అందరి వద్ద 1 కోటి రూపాయలు విరాళాలుగా సేకరించారు. గుడి కట్టడానికి 2011 సంవత్సరాల నుండి సిటీ నలుదిశల 3 సంవత్సరముల వరకు వెతికి చివరికి మేడ్చల్ జిల్లా బండమైలారం వద్ద 1550 గజాల స్థలంలో ఎందరో మహానుభావుల సలహాలతో ఉత్తరాఖండ్ బద్రీనాథ్ లాంటి దేవాలయాన్ని సహజంగా ఇక్కడ నిర్మించారు. ఈ కట్టడానికి ఇంచుమించుగా 5 సంవత్సరములు పట్టిందని చెప్పడం జరిగింది. Thank you.
ఎంతమంది వస్తుంది రోజు? ఎన్ని రోజులు అయింది అమ్మాయి ఓపెన్ అయ్యి? 1 మంత్ అయింది. 1 మంత్ అవుతుందా? 29 తొలి ఏకాదశి నాడు స్టార్ట్ అయింది. అయితే అక్కడ ఉత్తరాఖండ్ నుంచి తిరుపతి, అయితే వాళ్ళే అక్కడ నుంచి దీపం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. పబ్లిక్ చాలా వస్తుంది, చాలా వస్తుంది. సాటర్డే, సండే, మండే, ఫ్రైడే చాలా జనాలు ఇట్లా. ఈ రోజు మాత్రం చాలా లైన్లో చాలా మంది ఉన్నట్టు కదా? అవునా? ఓకే ఓకే. ఈసెల్కి వెళ్ళి నువ్వు వీడికి ఎట్లా వచ్చిన? చెప్పు. చెప్పు, రాకుండా చెప్పు. టెంపుల్ గురించి చెప్పు, ఒక్క నిమిషం చెప్పు. ఎప్పుడు వచ్చినావు నువ్వు? 29th. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? సండే సాటర్డే వస్తా. సండే సాటర్డే మాత్రమే ఇక్కడ ఎందుకు? సేవ చేయడానికి. సేవ. అవునా? ఎట్లా మరి, ఎట్లా ఉంది ఈ రష్? ఎట్లుంది ఇక్కడ టెంపుల్ యొక్క విషయాలు చెప్పు. ఇక్కడ టెంపుల్ విషయాలు చెప్పండి. ఇది ఎలా? నాకు బదినాథ్ గుడి మంచి ఉంది. మంచిగుందా? ఓకే, సేవ చేయడానికి వస్తున్నావు. మీ పేరు సార్? సంతోష్ సింగ్ సార్. సంతోష్ సింగ్, ఓకే. ఎవరమ్మా మీది? బండమల్లారం. అందరు బండమల్లారమేనా? వేరే వాళ్ళని రాణిస్తలేరా? ఓకే. ఇది ఎన్ని రోజులు అయింది ఇది ఓపెన్ అయ్యి? 1 మంత్ అవుతుందా? పక్క ఏదో ఎవరు అన్నారు తొలి ఏకాదశి నాడు ఏదో స్టార్ట్ అయిందని. అవునా? ఎట్లా ఉంది పబ్లిక్? రోజు ఇట్లనే ఉందా? ఈ ఆదివారం నాడు ఇంత జనాలు ఉంటారు? సండే సాటర్డే నాడు సెలవులు ఉంటాయి కాబట్టి చాలా మంది వస్తున్నట్టు. ఏం పేరమ్మా మీ పేరు? స్రవంతి. స్రవంతి, ఆ బండమల్లారం నుంచి ఏమేమి అమ్ముతున్నారు? కొబ్బరికాయలు అంతేనా? ఇది రేటు అంతే ఉందా, ఎక్కువ ఉందా? ఎట్లుంది రేటు? 40-30 అమ్మా. ఓకే ఓకే ఓకే. భయ కూరగాయలు కూడా పెట్టారు. మీది ఎవరు? బండమల్లారమ్మా. అంటే ఈ పబ్లిక్ గురించి కానీ వాళ్ళకు అందించడానికి కూరగాయలు కూడా పెట్టింది చక్కగా. అది కూడా మంచిదే, వాళ్ళకి మంచిదే, మీకు కూడా మంచిదే, కొద్దిగా సేల్స్ అవుతాయి. అంతకుముందు ఇక్కడ పెట్టినప్పుడు ఎక్కడ పెట్టేవాళ్ళు? అంతకుముందు పెట్టలేదు ఇక్కడ. అంటే ఇక్కడ పెట్టలేదు కానీ ఎక్కడ అమ్మేవాళ్ళు? ఊర్లో అమ్ముకునే వాళ్ళ. సరే, మీది మీ పేరు ఎవరు? మల్లేష్. మల్లేష్ బండమల్లారం నుంచి వచ్చే సందర్శకుల గురించి, బద్రీనాథ్ టెంపుల్ సందర్శకుల గురించి ఇక్కడ కూరగాయలు కూడా పెట్టడం జరుగుతుంది. ఏం పేరమ్మా? పెరుగు దేవమ్మ. ఇది మీది, మీ ఊరు కూడా బండమల్లారమేనా? మీరు అన్ని కూరగాయలు మంచిగా అమ్మేస్తుండేడా? అమ్మాలి అమ్మాలి అమ్మాలి. ఎందుకంటే వీళ్ళకి కూడా జనాలకు అవసరమే కదా, కూరగాయలు తీసుకుని పోతా ఉంటారు. మీ పేరు అమ్మమ్మ? పద్మ. అంతే, మీరు కూడా బండమల్లారం? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. భయ్యా ఏం పేరు? వెంకటేష్. వెంకటేష్ అని పేరు. ఎవరన్నా? బండమల్లారం. బండమల్లారం. ఇప్పుడు ఈడ బద్రీనాథ్ టెంపుల్ అని పెట్టింది కదా, ఈ టెంపుల్ గురించి ఏమన్నా ఒక విషయం చెప్పండి. అదే ఉత్తరాఖండ్ కెళ్ళి తీసుకొచ్చింది ఆ టెంపుల్. అక్కడికి వెళ్ళి జ్యోతిని తెచ్చారు. జ్యోతిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి నిగ్రహాలు ఊరేగింపి పెట్టేసి. అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందన్న? కరెక్ట్ ఇప్పుడు అంటే 20 డేస్ అయిపోతుంది. 20 రోజులు అయిపోతుంది అంట. అయితే మీ ల్యాండ్ ఇదంతా మీ ల్యాండేనా? అయితే మరి రేపు మీకు ఏమంటారు, పార్కింగ్ ప్లేస్ కి ఇచ్చుకోవడం బెటర్ అంతేనా? ఇది చేసుకోండి. ఓకే రైట్. చెప్పన్నా ఏం పేరు నీ పేరు? నా పేరు కృష్ణ అండి. కృష్ణ, ఎవరు? ఇక్కడనే బండమల్లారం కంపెనీలో ఉంటాను. అంటే ఇప్పుడు ఈ ఒక టెంపుల్ గురించి ఏమైనా విషయాలు చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏం కథ? ఈ బద్రీనాథ్ టెంపుల్ తొలి ఏకాదశి రోజు ఫస్ట్ తెలుగు వాళ్ళకి ముఖ్యమైన పండుగ. 29వ తారీఖు నాడు జ్యోతి, అంతకుముందు 15 డేస్ క్రితం ఉత్తరాఖండ్ నుంచి మెయిన్ బద్రీనాథ్ టెంపుల్ నుంచి అఖండ జ్యోతి తీసుకొని వచ్చారు. అది పెద్ద అంగరంగ వైభవంగా మంచి యెల్లో కలర్ సాంప్రదాయం ప్రకారం శారీలు ధరించి లేడీస్ ఇత్తడి వాటితో కలశాలతో చాలా అంగరంగ వైభవంగా తీసుకొని వచ్చి జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత 29వ తారీఖు ఒక 15-20 డేస్ తర్వాత బద్రీనాథ్
మహానుభావుణ్ణి తీసుకొని వచ్చి జోరు వర్షం అయినా కూడా పెద్ద ట్రైలర్ మే ట్రాలీ బండి మీద అన్ని దేవుళ్ళని పెట్టి బండమైలారం ఇక్కడ పరిసర ప్రాంతాల్లో మంచిగా ఊరేగింపు చేసి ఇక్కడ ఉన్న బండమైలారం సర్పంచ్ కృష్ణగౌడు ప్రోత్సాహంతో వర్షం అయినా సరే అందరికీ మంచి భక్తి శ్రద్ధలతోటి ఊరేగింపు చేస్తూ అందరికి పులిహారు మంచిగా ఇచ్చుకుంటూ ఈ భగవానుడు ఈ ఏరియాలో బాగా తెలవదు. ఈ బద్రీనాథ్ టెంపుల్ భగవానుడు అంటే వేరే దేవుడు అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పూజారిని అడిగితే విష్ణు భగవానుడే ఈ భగవానుడు కూడా బద్రీనాథ్ అంటే విష్ణు భగవానుడు కృష్ణుడు రాముడు అన్ని అవతారాలతోటి బద్రీనాథ్ భగవానుడు అని చెప్పి. ఇంకోటి ఇక్కడ ఈ ల్యాండ్ ఎవరిది మరి? ఈ ల్యాండ్ ఒక 2000 గజాలు ఆయన రాజస్థాన్ ఆయన కొని ఆయన మందిరం ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్ లోపులను తయారు చేశాడు. తయారు చేసేసాడు. ఇప్పుడు ల్యాండ్ ఆ రాజస్థాన్ అతని వ్యక్తిది. అవును. ఇది మరి ఇక్కడ లోకల్ వాళ్ళది ఏం కాదు? లోకల్ వాళ్ళది కాదు. ఖరీదు చేసి అందరే కట్టేసుకుండు. అక్కడ పక్కమటి ఒక రైతు ఇక్కడ ఉన్న దేవుడి మీద అభిమానంతో భక్తితో డొనేట్ చేస్తానని చెప్పి చెప్పాడట. ఇంకా చెయ్యలేదు. అది పక్కన ఉంది కాంపౌండ్ వేసి. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఈ టెంపుల్ ద్వారా ఇప్పుడు చూస్తున్నాం కదా జనాలు ఇంత కార్లు చెప్తున్నారు ఆదివారం శనివారము ఆదివారము సెలవు దినాలు ఉండడం వల్ల వచ్చేసి దర్శించుకుంటారని. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకు కొద్దిగా బెనిఫిట్ అవుతుంది ఏదైనా షాపింగ్లు పెట్టుకోవడం కానీ? ఓకే, ఇక్కడ ప్రతి వాళ్ళు అసలు వ్యాపారం అంటే తెలవని అతి పూర్ ప్రజలు కూడా చిన్న పిల్లగాళ్ళతో సహా కొబ్బరికాయలు కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ అగరబత్తులు పసుపు కుంకుమ వేసి 40, 35, 50 రూపాయలు ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఆ విధంగా సేల్ చేస్తూ రోజు 1,000 రూపాయలు 1,500 అట్లా సంపాదించుకుంటున్నారు. అది ఒకటి వీళ్ళకు బద్రీనాథ్ టెంపుల్ పట్టం మూలాన్నే అని చెప్పి వాళ్ళు కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ 50 కిలోమీటర్ల హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ బద్రీనాథ్ టెంపుల్ మేడ్చల్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అయితే ఉత్తరాఖండ్ నుంచి తెచ్చినటువంటి ఈ బద్రీనాథ్ స్వామివారిని ఇక్కడ నెలకొల్పడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బండమలారం దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ప్లేస్ కు విశాలంగా జాగా తీసుకుని ఇందులో ఒక టెంపుల్ ను కట్టడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అయితే దీని ద్వారా జనాలు హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కానీ వస్తున్నటువంటి జనాలతోటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల వారికి కొద్దిగా కమర్షియల్గా అంటే వ్యాపారం జరుగుతుంది. కొబ్బరికాయలు కానీ కుంకుమ పసుపు అమ్ముకోవడం కానీ కొద్దిగా బాగానే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అయితే మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. ధన్యవాదములు.